ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పే చంద్రబాబు గారు అన్నారని కాకుండా ప్రభుత్వమే తనకు తాను క్రాస్ చెక్ చేసుకోవాలి, తప్పులు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టద్దు అనేది. ఇక్కడ చాలా చోట్ల జరిగినటువంటిది ఏంటంటే లిటిగెంట్ ల్యాండ్స్ ప్రభుత్వం తరపుకు వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్న తమ్ముడికి గొడవలు ఉంటాయి, అన్న చేతిలోనేమో పేపర్లు ఉంటాయి, తమ్ముడి చేతిలోనేమో భూమి ఉంటుంది. అంటే తమ్ముడు వ్యవసాయం చేస్తుంటాడు, అన్న చేతిలో కాగితాలు ఉంటాయి. ఇక్కడ అన్న ప్రభుత్వానికి అమ్మేశాడు, భూమి ఏమో తమ్ముడి దగ్గర ఉంది. అన్న డబ్బులు సంపాదించాడు, తమ్ముడు ఇరుక్కుపోయాడు, భూమి పోతుంది. ఇది కాంట్రవర్సీ. ఇక్కడ డబ్బులు ఎక్కువ వచ్చేది అట్లాంటి చోట్ల ఎమ్మెల్యేలకి. రెండవది ఈ ఆవు భూములు మొన్న రాజమండ్రి చూసాం, అట్లాంటి లోతట్టు భూములు లేదా పట్టా భూములు ఇవన్నీ వీటిలో 10 లక్షలు అయ్యే చోట 20 లక్షలు, సరే ఒక ఎకరానికి 10 లక్షలైనా మిగుల్చుకుని ఉంటారు కొంతమంది నాయకులు. అన్ని చోట్ల అని చెప్పను, కొంతమంది చోట్ల. ఎక్కడెక్కడైతే ఆరోపణలు వచ్చినాయో అక్కడ చుట్టుపక్కల భూమి కనుక్కోండి, రేటు అక్కడికెక్కడికి ఎందుకు ఎక్కువ వచ్చింది, ఇది వెరిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక కుంభకోణమే రేపొద్దున. సరే ఇదివరకు వాళ్ళ హయాంలో తిట్టాం మనం, మనం చేస్తున్నది ఇప్పటిదాకా అంతా బాగానే ఉందనుకోండి, ఇక్కడ ఒక ఆరోపణ వచ్చింది 10%, 20%, 25% అయితే జరుగుంటుంది కదా. గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసి ఇప్పుడు వాళ్ళని వెంటాడుతున్నప్పుడు మన వాళ్ళు కూడా తప్పు చేస్తే సస్పెండ్ చేసి, ఇప్పుడు ఎవరో పోలీసు ఒక అమ్మాయిని వేధించాడు శ్రీకాకుళం జిల్లాలో, వెంటనే సస్పెండ్ చేశాం కదా. అది తప్పు జరగదని ఎవడనుకోడు, తప్పు జరిగితే శిక్ష ఉంటుందని భయం ఉండాలి. అట్లాగే మొన్న ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కేసుల్లో ఓ ఇద్దరు ముగ్గురు పోలీసు అధికారుల మీద చర్య, రైట్. అట్లాగే అంటే తప్పు జరిగినప్పుడు శిక్షించడం అనేటువంటిది ఒక బాధ్యత. ఇక్కడ ఈ విషయంలో అట్లాంటి శిక్ష వేయకపోతే కొన్నిటికే ఉంటుంది, కొన్నిటికి ఉండదు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. మరి దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారా వదిలేస్తారా అన్న దాని మీద ఫ్యూచర్ పాలిటిక్స్ ఆధారపడి ఉంటాయి.